ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపిన బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి గౌటి నరసింహులు. ముఖ్యంగా ఈరోజు తెలియపరిచేది ఏంటంటే, మన బీసీలలో మొత్తం జనం పర్సంటేజ్ తీసుకుంటే 53% ఉంది బీసీ పర్సంటేజ్. అందులో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఇదివరకు 34% కూడా తగ్గిస్తూ 23% చేయడం ఇది దారుణం. అందులో మన తెలంగాణ రాష్ట్ర లెవెల్లో మొత్తం బీసీలు 1500 మంది సర్పంచ్ అయ్యే అర్హత కోల్పోతున్నారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల, కాబట్టి అదేవిధంగా మనం నిన్నటి రోజు కేంద్రంలో కూడా ఈబీసీ చట్టం సవరణ కూడా చేయడం జరిగింది. దాంట్లో 50% ఉన్న ఈబీసీ రిజర్వేషన్లను 60% పెంచుతూ కేంద్రం కూడా నిర్ణయం తీసుకొని రాత్రి ఆమోదం తెలపడం జరిగింది. రాత్రి ఈ విషయాన్ని బీసీ సంఘం ఖండిస్తుంది.